వెల్కమ్ టు మీ వన్ రెండు కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూస్ అయితే నియమిస్తాను సో మీరు ఛానల్స్ అని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కేంద్ర పరిధిలోకి వైద్య విద్య సీట్ల భర్తీ ఎంబీబీఎస్ పీజీ కోర్సుల ప్రవేశాల కేంద్రీకృత కౌన్సిలింగ్ ఏపీ తెలంగాణ సహా మెజారిటీ రాష్ట్రాల ప్రాథమిక అంగీకారం ప్రతికూల అంశాలపై స్పష్టత కోరిన ప్రభుత్వాలు రాష్ట్రంలో కమిటీ ఏర్పాటు డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థుల కౌన్సిలింగ్ డీఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థుల నియామకాలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది ఫార్మేటివ్ మార్కులతో పదిలో గ్రేడ్లు తుది దర్శకు చేరిన మార్కుల మదింపు కమిటీ కసరత్తు పన్నెండు నుంచి వీఆర్ఏల నిరసన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసన సోమవారం నుండి గ్రామ రెవెన్యూ సహాయకుల వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేయనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యంగల రాజు తెలిపారు తపాలా ఉద్యోగులకు యాభై శాతం ఖర్చుతో కంటి శస్త్ర చికిత్సలు జాతీయ తపాలా పనివారాల దినోత్సవం సందర్భంగా ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు తపాలా ఉద్యోగులకు అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో యాభై శాతం ఖర్చుతో కంటి శుక్లం శస్త్రచికిత్స చేస్తామని అమరావతి కంటి ఆసుపత్రి గౌరవ అధ్యక్షులు తెలిపారు ఉద్యోగుల విభజనలో ఎస్సీఎస్టీలకు అన్యాయం పీఆర్సీ అమలు చేయాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల సేవల పునరుద్ధరణ త్వరలో ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించిన నలభై జీరో రెండు ఆరు హెల్త్ కార్డులను ఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కేర్ జిల్లాకు పంపింది అరవై శాతం మంది ఉపాధ్యాయులు టీకా తీసుకున్నారు హైకోర్టుకు నివేదించిన ఎస్జిపి పదో తేదీ వచ్చిన ఎదురు చూపులు పూర్తిస్థాయిలో అందని జీతాలు పెన్షన్లు రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తాం బుగ్గన రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వాయిదా భూముల మార్కెట్ విలా ఇప్పటికింతే వచ్చేడాది మార్చి వరకు వెసులుబాటు ఛార్జీల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం నో లాక్డౌన్ కారణంగా తగ్గిన కొనుగోలు శక్తి కుదలైన రియల్ ఎస్టేట్ నతడక నిర్మాణ రంగం ఫీజు పెంచొద్దని వినతుల వెలువ మనసు మార్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల హర్షం సిఎస్తో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల భేటీ రికవరీ మొదలైంది ఉద్దీపన ప్యాకేజీలు వ్యాక్సినేషన్ల కారణం వర్షాలు ఖరీఫ్తో తగ్గున్న ద్రవ్యోల్బణం నెలవారీ రిపోర్టులు ఆర్థిక మంత్రిత్వ శాఖ సిపిఎస్ రద్దు చేయాలి పిఆర్స్ని అమలు చేయాలి జీతాల ఒకటి ఒకటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది సిఎస్ దాస్కు ఏపీజిఏ స్పష్టీకరణ పెన్షన్లు అంది రెండు నెలలు ఇబ్బందుల మార్కెటింగ్ శాఖ విశ్రాంత ఉద్యోగులు కాంట్రాక్ట్ వేనం చేయాలి ట్రాన్స్కో జేఎండికి యూఈఈ వినతి బ్యాక్లాగ్ పోస్టులకు వయో పరిమితి పెంచాలి కేవీపీఎస్ మేనేజ్మెంట్కు మెరిటే ఆ కోటాకు ఇకపై ప్రభుత్వ అడ్మిషన్లు కన్వీనర్ కేటగిరీ లాగానే ప్రతిభ ప్రమాణం ఏకకాలంలోనే రెండు కేటగిరీలు భర్తీ ఇంజనీరింగ్ సహా అన్ని వృత్తి కోర్సులకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నుంచి రాష్ట్రం అంతా అమలు కేటగిరీ బిలో ముప్పై శాతం సీట్లు కాలేజీలకు డొనేషన్ తీరుపై కాలేజీలపై ఆరోపణలు ప్రభుత్వమే నింపేలా రెండు వేల పన్నెండులోనే తాజాగా మరో జీవోతో అమలుకు సిద్ధం సెప్టెంబర్ ఇరవై రెండున్న లాసెట్ సెట్స్ షెడ్యూల్ విడుదల ఆగస్టు పదహారు నుంచి స్కూళ్ళు తెరుస్తాం అరవై శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి మిగిలిన వారికి ఇచ్చేలా చర్యలు హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం